వచ్చి మనము బయలుదేరదాం కదా. ప్రభు ప్రభు, పర్వతాలు ప్రభు, ఆ మధ్యలో ఉన్న పట్టులంగ అమ్మాయి మదలకు. దాని బతుకు పండలు చేయకండి. పెళ్లిళ్ళు చేయడానికి డబ్బుంటుంది కానీ పన్నులు చెల్లించడానికి డబ్బుండదే. కావాలంటే మా ప్రాణాలు తీయండి ప్రభు, కానీ మా పరువు మాత్రం తీయకండి. సుంకం చెల్లించి సుమృతం నిశ్చయించు. ఏమిటి అన్నా, అధికారం చలాయించడానికి కూడా అంతు పసు లేదా? పన్నుల పేరు చెప్పి కన్నపిల్లల్ని అపహరించుకుపోతారు. మీరు రాజులా రాక్షసులా? ప్రభువులు పన్నులు వసూలు చేయమన్నారా? పడుతులు దీన్ని తాను పాడు చేయమన్నారా? పేదవాళ్ల పరువు నీ పశువాంక్షకు బలి చేస్తా. పాపిస్తేవాడు పన్నులు వంకన రావడం కన్నపిల్లల్ని పట్టుకుపోవడం, వాడికి చాలా ఎప్పుడు వస్తుందో గాని. వాడు సత్యలోపు మనం సత్యపెట్టుకున్నాం, అదేమిటంటే చంపు మరిగిపోతున్నాడు. ఇక మనం ఈ రాజ్యంలో బతకలేము. ఇదొక రాజ్యం, వాడొక రాజు. అసలు ఈ ఘోరాల మహారాజుకు తెలుసా అని తెలిస్తే మాత్రం ఏం చేస్తాడయ్యా? వాడు ఈ బావమర్ది చేతిలో కీలుబొమ్మ. ఆయన కీలుబొమ్మ అయితే నీకే, మీలో మొగాడ లేడా? మీరంతా ఎదురు తిరిగితే ఒక్కడు ఏం చేసేవాడు? ఒక్కసారి గడ్డి పడితే గడ్డిని కాల్చినట్టు కాల్చి పారేస్తాడు. అదే పొరపాటు, గడ్డి పూసలతో ఏలువనే కట్టేయొచ్చు. మీరంతా ఏకమవుతే ఆ గజేంద్ర వర్మ ఒక లెక్క. ఆయన ఉండగా ఏమైంది మగతనం అంతా? మనిషి చాటైతే అందరూ మాట్లాడేవాళ్ళు. చూడండి అన్నా, అదిగో చూడు, మన శివయ్య కూతురు గౌరీలాగలేదు. సాక్షాత్ గౌరే, ఆ మగధీరుడు మహారాజు గారి బావమర్ది గజేంద్రుడు. వాడి దుండగాలు మన గురి దాకా వచ్చినాయి అన్నమాట. వీడికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. అలా ఇలాంటి అక్రమల పాలిటీ పిడుగును. నా పేరు రాముడు.
ఎంత సాహసం! నీకు బుద్ధి చెప్పిస్తున్నా. బుద్ధి చెప్పవలసింది నీలాంటి బుద్ధిజీవులు. ఏం కుశా, అవమానపరిచిన ఈ దుండగుల చేతిని నువ్వు కూర్చున్న బట్టి లాగిస్తావు. పిల్లను తీసుకువెళ్ళింది తలక, పిల్ల తండ్రికి కూడా పొట్టలు పెట్టుకున్నావా? నీ శవంతో పాటు పిల్లని కూడా తగిలబెట్టండి. మమ్మల్ని బ్రతుకుండానే తగలబెట్టావా రావుడు? బాధలు పడుతున్న వాళ్ళ సంగతి తెలియటానికి మిమ్మల్ని చూచి మీలాంటి దుర్మార్గులందరికీ బుద్ధి రావటాన్ని. కాదు రావుడు, నువ్వు మామూలు రావుడు కాదు, మా పారిన దేవుడు. మమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టావా? ఈ జన్మలో మళ్ళీ ఇటువంటి పని చేయమని నీ పాదాలు తట్టుగా చెబుతున్నావు. అందుకే చుట్టూ లేవదేవాడు దొంగ నక్క. జరిగిన తొందరపాటుకు మేము విచారిస్తున్నాం, దయచేసి మాకు ప్రాణభిక్ష పెట్టండి. ప్రాణభిక్ష? ఏ, నీ ప్రాణం అంటే అంత తీత? మా పల్లెటూరి వాళ్లకు ప్రాణాలు ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం తెలియదు. గుర్తుంచుకు, ఇటువంటి ఘాతుకానికి తలపడ్డావా, ఈ రాముడు నీ గుండెల్లో నిద్రపోతాడు. జాగ్రత్త. విజయమే కాదు, ఈ ఊరికే విజయం. ఈ ఊర్లో ఒక మగాడు ఉన్నాడు అనిపించావు. మరీ నేను ఒక్కడే అయిపోయాను, తోడు నువ్వుంటావా? కోరితే కాదంటానా? నువ్వు రాదా, మా ఇద్దరి మధ్య నువ్వేమిటి అడ్డు? లే, అడ్డు రావటం మాకు అలవాట్లేదు. మాకు మాకు అంటున్నావు? నువ్వేమన్నా మహారాజువా? ఏ కాకూడదా? నువ్వు ఊరుకోవా, తలపడి తీసి నెత్తి మీద ఒకటేస్తాను. నీ సాహసాన్ని సంతోషించాం, మా అభిమానాన్ని కానవాలి. ఘనంగా సత్కరించలేనందుకు క్షమించండి. చాలా సంతోషం. నాకు కూడా ఏదో నీవు ఏదో బాలేవాళ్ళు ఏమిటో. ఈ ప్రతాప రౌద్ర మహారాజు గారిపై అత్యాచారమా? వెళ్ళండి, పట్టుకోండి, సర్వనాశనం చేయండి, నామరూపాలు లేకుండా తగల పెట్టండి, నా మందులను చేరి నా రక్తం కలుగుతుందా? వెళ్ళండి. ఈ సింహం కోణంలో ప్రవేశించి ఈ సింహంతో చెలగాటమా? పట్టి బంధించాం. బంధించారా? మన ఆచార ప్రకారం రేపు సూర్యోదయంతో ఊరికే ఇచ్చు, అంతవరకు సరసాల్లో బంధించు. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. ప్రభు, యువరాణి గారు. యువరాణి లేదు, మహారాణి లేదు, పోతలకి. ప్రభు, యువరాణి
అమ్మని మధుమద నన్ను చూడదా తీసుకురా ఓ వెళ్ళు అమ్మని అమ్మని మమ్మల్ని ఒక సామాన్యుడు మా ప్రజల నుండి అవమానిస్తుంటే దత్తమల్ల చూపు కూర్చున్నారు. మా బరువు ప్రతిష్టలు కాపాడలేని ఈ సేనా సిబ్బంది ఎందుకు మన మర్యాద పోయిన తర్వాత మాకి అధికారాలేదు. ప్రభు వాడెవడో విచిత్ర వీరుడు, వాడి వరసే వేరు. ఆ ఊపులో వాడిని వంద మంది నోర్మై ఎదిరించడం చేతగాక పైగా అభినందిస్తున్నావా? సిగ్గు లేదు. పాపాలు పాపాలు ఈ రాత్రికే ఆ రాముడు సకుటుంబంగా సర్వనాశనం కావాలి. సర్వాధికారులు తమరు తలుచుకుంటే ఆ ముష్టిరాముడు ఎంత కాణ్యం కదా. నీ సలుగుడు సలహాలు మాకు అక్కర్లేదు. ప్రభు ఇప్పటికే మన మీద ప్రజల్లో ద్వేషం ఎక్కువైంది. దానికి తోడు రాముడిని కూడా ఏమైనా చేసేమో ఆ రోషంతో ప్రజలు మహారాజు వద్దకు పెడతారు, మనం ఇబ్బందిలో పడతాం. అప్పుడు మహారాజునే మూసేస్తాం, సింహాసనం ఆక్రమిస్తాం. తొందర పడకండి రాకుమార్, వివాహం సింహాసనం అదృష్టం యువతిందండి ప్రభు. శబాష్ పాపాలు, నీకు ఓపిక లేకపోయినా ఒకంత బుర్రుందోయ్. ఆ రాకుమారి మనసు మా వైపు మరలాలన్నా, మన నాటకం సాగాలన్నా మా వెర్రి బావ గారు మరికొంతకాలం రాజుగా ఉండడం అవసరమే. రాణి తమ్ముడు ఎంత రాక్షడు ఏడా, పన్ను నెప్పుతో కన్నెపిల్లలు ఎత్తుపోతుండట. ప్రజలంతా రాజ్యం వచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నారట. ప్రజలంతా వెళ్ళిపోతే మన ప్రభుత్వం ఎవరి మీద? నువ్వు మా చేతిలో కీలిపోమ్మట, నీతో మొరపెట్టుకుని లాభం లేదట. ఆపండి, ఇంకా చెప్పవలసింది చాలా ఉంది నాన్న. అయితే ఒక మాట చెప్పండి, మావైన అదుపులో పెట్టకపోతే మనకే ప్రమాదం అట. ఇన్ని దారులు చెప్పేవే, ఇవన్నీ నీకెలా తెలుసంట? కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. నా మనసు కరిగిపోయింది. కరిగిపోయిందా? ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం! రాజుల మనసులో రాయి కరగకూడదు. ఎటు వెళ్ళకూడదు, ఎటు చూడకూడదు, ఏది వినకూడదు. మరి మావయ్య సంగతి? నుక్కంటే కుక్క, నక్కంటే నక్క, పిల్లంటే పిల్లి. మావయ్య కుక్క నక్క రెండును అంతేనంటావా? సరే రాణి, అంత తెలుస్తాం. రావాయి రాణి తమ్ముడా, ఎక్కడి నుంచి రాక? పక్కపల్లెలో కప్ప ముసలికి వెళ్ళాం. అవునవును విన్నావు, నీకు బాగా ఇచ్చారటగా. మీకెవరు చెప్పారు? నీ ముఖమే చెప్పుంది. నువ్వు గనక తట్టుకున్నావు గాని మావయ్య, అంతంత ప్రాణం అయితే అక్కడే పోయి. మధు వాళ్ళని వాళ్ళు వాళ్ళు అంటున్నారు ఏంటి మావయ్య? వచ్చింది ఒకటే అటగా, నీ చేత బండి కూడా లాగించాడటగా. మా రాణి తమ్ముడి చేత బండి లాగించారా? ఎంత పుణ్యం, ఎంత పుణ్యం! ఎద్దుబండ గుర్రబండ మహారాజా, వాణ్ణి ప్రాణాలతో విడిచిపెడతానా? ఆ ఊరంతా కాల్చి మసి చేస్తా. అధికారి, అధికారం మాది. ఆజ్ఞాపించవలసింది నేను. అయితే ఆజ్ఞాపించండి. మీరు చేసిన నేరానికి, వాళ్ళు చేసిన దండనికి సరిపోయి కుక్క గడ్డకు చెప్పు. మహారాజా ముఖ్యం, అదే ప్రజాభిప్రాయం, మా అభిప్రాయం కూడా. వెళ్ళి అమ్మని ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న. అయితే ఈ ప్రసంగం ఇంతటితో సమాప్తం. మా మంచి నాన్న. జయం మనది, సత్యము ధర్మము తప్పని వారికి విజయం తప్పదు. జై రాముడికి జై అని కొంచెత్తి ఊరంతా అంటుంటే ఒళ్ళంతా గుబ్బు 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 అని ఉడికెత్తి ఈ శివంగికి శివం పెరిగింది పిన్ని. ఎందుకు నాయన పాముతో పగ తెచ్చుకున్నారు? ఆ గజేంద్రవర్మ అసలే దుర్మార్గుడు, దుష్టులకు దూరంగా ఉండాలి. కానీ దూరంగా ఉండాలని ఊరుకుంటే వాళ్ళు చేసే దురాగతాలకు అంతుండదమ్మా. ఏమో నాయన, మీదంతా కొర్రతనం. ఆవేశమే గాని అనుభవం లేదు. ఉడుపు నెత్తులు ఉత్సాహంతో ఏదో చేస్తారు, తర్వాత వచ్చే ఉపద్రవాలు తలపండిలు నాకు తెలుసు. ఏం పిన్ని వస్తే, ఒకవేళ ఉపద్రవం ఏమి వచ్చిందనుకో, దాన్ని ఉపా ద్రవం చేసేస్తావు ఏమన్నా? ఖచ్చితంగా. అమ్మా నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. అమ్మ ఎప్పుడు అంతేలే అన్నయ్య, అన్నిటికీ భయం. అన్నా అన్నా, నీకు అన్నాలు తిందామా? వచ్చి తిండి పోదు. చూడరా, నువ్వు నువ్వు మీద తుమ్మీద అంటే మధుమతీ దేవి. ఓహో, తాను పువ్వు నువ్వు తుమ్మెద అంటే మకరందం తాగడానికి రమ్మద్దా? అవును అయినా రాజా, కింద రాకు అని ఉంది. రాకు అంటే రావద్దు అని కదరా, రాకుమారి అని అర్థం. అన్నా ఆ పక్కన ఉన్నాడే వాడు చెలి కాడా? కట్టే కాదు కాదురా, కట్టే కట్టే కట్టే. పదా పదా, ఆగు ఆగు, అదేమన్నా కోట బందెలు తొడ్డే కాపలా? మనల్ని ఎవరు ఆపలేదు. అబ్బా అబ్బా, ఆగు
దేవుడు నువ్వెప్పుడు ఇంటి గోటితో పోయేదానికి గొడ్డలెందుకు? చెల్ల వారని నేను చెప్తానుగా, భుజముద్దు బుర్రతో పనిచేద్దాం. ఓం కాళి దేవి ఏమి ఆన. ఓహో అటులనా అటులనా? ఓహో పల్లెజోదుకు మనసిచ్చినావు కాదుటే, వాలు కంట చూచి ఆనవాలిచ్చినావు కాదుటే. అవునా? ముచ్చటాడిన మూడు మాటలు మరపుకు రాని ముచ్చటాయను గదే. అవునా? మనసిచ్చిన వాడు వచ్చేనా, మచ్చిక చేసి చేర దీసేనా అని ఆరాట పడుతున్నావు కాదుటే. అవునా? నా ఆశ ఏడేరుతుందా స్వామి? కాళి ప్రేమ పాశానికి వినాశం లేదే. ఈనాటి రే చందమామ తోడుగా తోటలోనికి వెళ్ళి ఓయని ఎదుగెత్తి పిలుపు కోని నీవు కోరినవాడు వచ్చాను, చేరదీసేను, మనసిచ్చాను. అమ్మగారు ఒకరిని చూసింది, నిన్ను ఇంకొకడు చూశాడు. అమ్మగారు అతన్ని ప్రేమించింది, నిన్ను వీడు ప్రేమించాడు. వీడు అంటే నిన్ను చూసిన వాడు అని. నీకెలా తెలుసు? నాకు తెలియదు. అదిగో పుట్టుమచ్చ, ప్రేమించిన మగడు వస్తాడని చెప్తోంది. వాడే నీకు జోడు, గమ్గడి పిల్లని గంటూ తెలీదు. నాకు తెలుసు. నీ మోకాలి కింద కసరగింజంత పుట్టుమచ్చ ఉంది నిజమా? లేదు. ఉంది. లేదు. ఉంది, నీవు గమనించలేదు. లేదు. నేను చూపిస్తాను. అడ్డు రాదు గురు. ఉంది. లేదు. ఉంది. లేదు. నన్ను వేళాకోళం పట్టించాలనేగా మావయ్య. పెండికాని పిల్లతో ఏమిటి చొరవ? ఎవ్వరికీ పరువు కాదు. పెండుకు అబ్బా పెడిపోమంటుంటే మధు, కాసేపు నవ్విస్తావు, కాసేపు ఏడిపిస్తావు. నీ మనస్తత్వం ఆ ఈశ్వరతత్వం కన్నా అయోమయంగా ఉంది. ప్రభు నాకు అర్థమైంది. ఏమి? అసూయ రేగితేనే గానే అనురాగం సాగదని అమ్మని ఈ దావ త్రక్కా. మీరే పొరపడ్డారు, అదృష్టం అంటే మీరే. రండి పోదాం. మధు వెళ్ళొస్తా? వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ రాకండి. వెళ్ళి మధు. అందరికైనా హద్దుండాలి. ఆనందానికి హద్దులు గీస్తావా? ఇంత మంకుతనమా? మంకుతనమా? ఊర్లేని తోడు పిల్ల, కుర్ర పిల్ల, గొర్ర పిల్ల, ఇంకి పిల్ల. ఎవమంటే ఏడబోదురే మామ బొట్ట. బొట్టు గట్ట పుట్టినాను, బొట్టు పాయమాల ముంచి రెట్ట పట్టి ఆడినాంకరల్లు ఏడబోతావు. తోడు పూజ ఆచారం ముందుగా ఓ దేనాథోయ్ నువ్వు చెప్పవా? మూడు చూర్లు ఎంగిన నేనట్టవా? ఆమె ఆడబోతావు, నా నీడ పడి ఉంటావు. ఎల్లు ఎల్లు చెప్పకకి చెప్పక చెప్పక చెప్ప. ఓ తరా ఏంది నీ కూర మాంచి ఉలుగు మేనుంది? తోడు పూజ నాడు చూపిస్తాను. లబ్జలకర లబ్జలకర లాంబ అల్లుడా, ఈ రాత్రి మరి దామునే కదా తోడు పూజ. మరిచిపోరా మతి లేని చచ్చిరాడు. మళ్ళీ పోట మూడు తూలు ఎంగిలట్టు తాడి కట్టి రెట్ట పట్టు ఎవరడ్డారు? మళ్ళీ జాము తోడు మతి లేని చచ్చి. మళ్ళీ జాము తోడు, మళ్ళీ జాము తోడు. ఓ తేనాతు అమ్మా, అయ్యో మంట ఆకలి, ఇక్కడ తినడానికి ఏమి లేదు గడ్డి. ఈ దేవుడితో రావడం ఇదే పొరపాటు. ఆయన కంటే నిద్రాహారం లెక్కలేదు కానీ మాలాంటి బక్క ప్రాణాలు కట్టి ఆ ఆలోచన ఆయనకు లేదు. దేవుడు నీతో వచ్చినందుకు నాకు ఈ మంగళగిరి కావలసిందే. అమ్మా పేదలు ఒకటే కేకలు వెళ్తున్నాయి.
నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. కోట ఎలా దూకావు? రాకుమార్తె దర్శనం అయ్యిందా? సేనాధిపతి ఈ పాటికి తోడు పూజ కూకుని ఉంటావు, అంటు పెట్టి కట్టుకుంటా, ఆ పైన ఆడపోతావు, ఈడలేపడి ఉంటావు, అతగలేవు బతకలేవు. ఓ జనాత్రి లపక లపక అమ్మ చెల్
పచ్చు గండడే కుర్రదండే గండే. ఇది ఒళ్ళా నడిమిది రోలా తల ఒక పూటి పొడుస్తారేరా ఓడివే ఇది మా కూరని పెంటైపోరాది లేవయ్యా పెంటాలేవమంట తరిమేళం గాని సాగిపోదు. ఏమిటి చెప్పాల కుదరండి. ఏడవలసింది నేను నీకే కర్మరా. ఏడవ ఆడినాము పాడినాము ఈడు దూడని పిలికినాము. ఈనాడు కథలే మారిపోయి దూడు నీకాయ ఏడుపు నాకాయ. తమ్ముడా 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 ఈ జోడు వద్దు నీకు ఈ గోడు వద్దు నువ్వే దానికి తోడు అమ్మ తోడు నా తోడు ఇదిగో ఇతను తోడు. ఖాళీ మేళం గాని సాగిపోడు. ఖాళీ మేళమా ఇదెక్కడ విడి మేళవరా బావు నీ అంటూ మా పెంటి కట్టినా మింగించును తాళి కట్టక ఏడబోతాం. అది కది ఎవలేకుంటే అంటే ఎలా పెట్టినావు నాకే తెలుసురా ఎంత కొలనుంటే వీపు పంబరేడుతున్న పుల్లోడు. ఇటువంటి వాళ్ళు చాలా మంది చూశావురు వీపు మధ్యలాగా పేలిపోతుందిరా. ఏమిట్రా ఇది ఇది మా ఆచారం. ఆచారం కాదు నాకు సంబరం. ఎప్పుడు నేను వచ్చినప్పుడు రాములయ్య పేరు చెప్పి పాతలెత్తి పత్తలేసి గుంపుర గడపండి. తేవయ్యా గుంపుర గడపడానికి నేను మేకనా గొర్రెనా సన్న బియ్యం దావ పడుతుంది నాకేం వద్దు పట్టండయ్యా అన్నా పిన్ని వాళ్ళు వస్తే కాదంటావేంటి. ఆగు 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 రాముడు ఏమిటి అన్నారే అల్లరా. ఓహో మూడో స్వామ ముచ్చట బాగా తీరాలి. వినోదం ఎంత ప్రమాదమో తెలుసా. ఆ ప్రమాదమే కొందరికి ప్రమోదం. పులిమీసాలు పట్టి ఊగే ఆనందం పిల్లులతో ఆడే నీకేం తెలుసు. తర్వాత స్వామి చాలు ఇక వెళ్ళు వెళ్ళాలి. అబ్బా వెళ్ళమంటుంటే రుంగారం అంటే మీదేనండి. యువరాణి గారు మిమ్మల్ని ఇప్పుడిప్పుడే ప్రేమించడం మొదలు పెడుతూ పెడుతూ ఉన్నారు కాబట్టి వివాహం కావడం ఖాయం. తద్వారా నేను మహామంత్రిని కావడం సాధ్యం. అదృష్టం అంటే నేటితో నీ పాపం పండించి నిన్ను నువ్వేం చేయగలవో నాకు బాగా తెలుసు. ఆనాడు నువ్వు చేసిన అవమానానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవించు. Thank you.
సజీవంగానైనా నిర్జీవంగానైనా సరే మన బంధువులు తీసుకురా వెళ్ళు. ఎంత ప్రమాదం ఏమీ లేదు ప్రభు, ఎముక విరిగి ఉంటుంది. ఇంకేం బతుకుతారు? ఛాయ ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు? అనుకున్నవి అయితే ఆనందమేగా. అందుకు అదృష్టం కలిసి రావాలి, దైవం సహకరించాలి. మా దేవి కరుణించి నిన్ను దీవించింది, నువ్వు దీవించావు, నా ముక్కులు ఫలించాయి. నా కోసం దేవికి ముక్కున్నావా ఛాయ? నా మీద నీకెందుకింత దయ? నాది స్వార్థం కాకూడదా? కాదు, పరిచయం లేని పరాయి వాడికి ప్రాణదానం చేయటం కేవలం పరమార్థం. అది నీ దయారుణం. ఎవరికి ఎవరు, ఏ రుణం, ఏమి కారణం? మా నాన్నగారైతే ఇదంతా పూర్వజన్మ సంబంధం అనేవాడు. అవును, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? ఆయువు తీరిన వాళ్ళంతా ఎక్కడికి పోతారు? ఛాయ ఏమను, నిన్ను బాధ పెట్టాను. నవ్వుతూ బాధలు దిగమింగడం నాకు అలవాటు. ఛాయ అన్నట్టు ఎడవేమిటి, ఇక్కడ కాపురం ఏమిటి? మా నాన్నను నేను అదే అడిగాను. కొన్ని ఆంతరంగిక కారణాలు, రాజకీయ పరిస్థితుల వల్ల అంతఃపురం కన్నా అడవే హాయ్ అన్నారు. ఓహో, మీరు రాజవంశీయులు అన్నమాట. ఏ తోడు లేకుండా ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నా? అందుకే దేవి నిన్ను తోడు చూపించిందేమో. ఛాయ ఎంత అమాయకురాలి, ఇప్పటికే నీకెంతో రుణపడి ఉన్నా, కృతజ్ఞతాభారంతో కుంగిపోతున్నా. నీకు నిజంగా అంత కృతజ్ఞత ఉంటే ఒళ్ళు తేరుకొని ఓపిక చేరుకునే వరకు ఇదే నీ ఇల్లు అనుకో, ఇక్కడే ఉండు. కాదంటే నా మీద ఒట్టు, సరేనా? సరే. పట్ట పగలే తుక్కలడితే ఏ చోరి అమ్మకి ఇంత సంబరం? ఆ అమ్మకే ఎరుక. సముఖంలో రాయబారం ఎందుకు మామయ్య? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. పెళ్లికి ముందే బందీ చేసిన నువ్వు తర్వాత నన్ను బతకనిస్తావా? మళ్ళేను రాణి తమ్ముడు, సమాధానం చెప్పు. కాపల అంతఃపుర మర్యాద కానీ మధుమతి కాదు. భేష్ భేష్ మళ్ళను అమ్మని, మీ ఇద్దరికిద్దరే ఆలోచనలు కాస్త అటు ఇటు అయినా మెదడు చురుగ్గా పనిచేస్తున్నాయి. తప్పక నా మీతో భార్య భర్తలు కావలసిందే. మరీ మంచిది. ప్రేమకు ముందు ఈ లక్షణాలు ఎంతో అవసరం. ప్రేమ పెళ్లిళ్ళన్నీ పేరిపోతున్నాయి. వద్దంటే పెళ్ళారిన వాళ్ళకే ఉద్యోగి ఎక్కువై ఆదర్శ దాంపత్యాలు అవుతున్నాయి. ఇక మీ ఇద్దరు పెళ్లి ఖాయం. ఇక మీ ఏర్పాట్లు మీరు, మా ఏర్పాట్లు మేము ఉంటాం. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. మధు, పచ్చలేసి తోడిపోతున్న తోడుకురండి. తోడుకుంది ఎడబోయ్ తోడు అప్పా.
ఆడ నీడకొచ్చి నరుడు లేక నడవసాగి మాయగున్నదే మాయగున్నదే మీ తాడు తంగిట్లో తెలుసా బంగారు లాంటి వాళ్ళు పచ్చలేదు పాడు చేయకండి రా రే మా నాన్న కదా మా అమ్మ కదా మా అబ్బ కదా మా తాత కదా మా అక్క కదా రే మీరంతా చాలా మంచి వాళ్ళు రాకుండా నోయండదు మంచుండదు ఏ కాకు పడక తిన్నోడా చిటికలో పడిచేస్తావరే కావాలంటే కత్తితో పొడవండ్రా ఈ పోట్లు మాత్రం నేను భరించలేదురా అలగమా కాళ్ళుడా ఒట్టు పొడవక బొట్టనీయరాటుమాను రెట్ట అందించు అయ్యా అయ్య కొయ్య అంటే ఇనుకునేవాడయ్యా పడకరాని కొయ్యర్చి పెట్టి పడవండా యమధర్మరాజు నువ్వు ధర్మరాజువా కాదు యమ ధర్మరాజువి రే ఇది నా పిల్ల అవును పద్దెను మేళానికి సాగిరా మీరు చచ్చి పిడికడు దుమ్మైనా సరే నేను రాను మతం మారినా మనస్సు మారదు మామ మాట తప్పితే మాడు చెప్పలేకపోతే మంచిగా తాలి కట్టు నా పాడి కట్టు నా శవచేత కట్టించు ఇదే చెప్తున్నాను ఇది పరమ సత్యం నేను సత్తే కట్టను సత్యాలు కేశావులే పిల్లడా కుక్కల్ని ఎలా ముట్టినా కుక్క ముట్టిన కుండ కదా మా కూన కులమొప్పదు ఒట్టు కట్టాలా అమ్మ మెత్తాలా నేనే అడవాలా కావాలంటే నువ్వే కట్టు నేను చస్తే కట్టను 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 కట్టి సావు మా చిన్నది మారుమనువు చేసుకుంటది నాకు పెళ్లి ఇష్టం లేదు నన్నెందుకు బలవంతం చేస్తావు వీడు బాగున్నాడే వీడికి చేయకూడదా తాలి కట్టు నేను కట్టను కట్టు నేను కట్టను సస్తే కట్టను 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 మామ నేను నిలబడ్డది వాళ్ళు కొలుకున్నాడు ఎదురు మనం చేపించు నువ్వే కట్టు ఏమిటలా ఉరిమిరిమి చూస్తావే సెగలు పొగలు చల్లారని ఏదైనా వేడివేడిగా ఉంటేనే రుచి చల్లారితే తప్ప పడిపోదు తింటావా తినిపించాలా ఏపు చూసి ఏమో అని అనుకున్నాను పద్ధతి చూస్తే బుజ్జి పాపాయి నీకన్నా ఎంతో మేలల్లే ఉంది కళ్ళార్పకుండా అలా చూస్తే
దృష్టి తగిలేదు. నా దృష్టి నీకు దీవెనలే. అలా ఉన్నాయే? అది చూసేవాడికి తెలియాలి. అందంగా లేవా? అందం సంగతి దేవుడు తెలుసు, ఎర్రగా మందారాలా ఉన్నాయేమా అని. నా సందమామకేసి చూస్తూ నేను అలాగే కూర్చున్నా. ఇంతలో పళ్ళున తెల్లారింది. ఓహో, సందమామ అంత అందంగా ఉన్నాడా? అయితే మరి నన్ను లేపలేదే, నేను చూసేవాడిగా. పిలిస్తే పలికితేనా? ఏం చేశాను? గుర్రని ఒకటే గురక. అబ్బా, కంటిగా నిద్ర రాదు, ఒంటరిగా నా పొద్దు పోదు. ఏం చేయను, అలా మాగన్నుగా నిద్రపోతే ఒక పెద్ద కళ వచ్చింది. ఏమిటి ఒక పెద్ద కళ? ఏమిటా కళ? కళ చెప్పేదేలా? పర్వాలేదులే, సిగ్గేస్తుంది. కళ్ళు మూసుకున్నానుగా. ముళ్ళ కంచెలు అడవి దారి, ముందు నేను వెనక నువ్వు, కాలిబాటను నడిచిపోతున్నావు. పోగా పోగా అల్లంత దూరాన కొనలెత్తిన పాము పుట్ట, కొన పక్కన కోడే దాచు, పడగ విప్పి బుస్సు మంది. నేను కెవ్వని ఎగిరిపడ్డాను. అయ్యో పాపం, ఎక్కడ పడ్డావు? చెప్పు, నేను చెప్పను. చెప్పు. నువ్వు నన్ను నిమ్ముతుంటే కళ్ళు తెరిచాను. అంత కలే అంతే. సరే, రాత్రంతా నువ్వు నిద్రపట్టలేదన్నావు, కళ ఎలా వచ్చింది? ఓహో, అదేదో పగటి కళ. రాత్రిలో పగటి కళ ఎలా వస్తుంది? నీకేం తెలియదు. నాకేమీ తెలియదు. అంతేగా, ఏమిటా కోలాహలం? అదా, కొండవాడు కోటకు పోతున్నారు. ఇవాళ రాకుమారి మధుమతిని మేనమామకిచ్చి పెళ్లి చేస్తున్నారు. పెళ్ళంటే జీవితంలో ఎంత మధుర ఘట్టం! మంచికో చెడ్డకో అదొక దారి మలుపు కదూ. పెళ్లి పేరుంటే నాకెంతో ఇష్టం. అందులో రాజుల ఇంట్లో పెళ్లి మరీ ముచ్చట. మనం కూడా పోదామా? అయ్యో నా మతి మండ, ఉండు నీకు పాలు తెస్తాను. ప్రభు, ఏమిటా? మహారాజు తమ మాట దక్కించుకున్నారు, మీరు మహారాజులు అవుతున్నారు కనుక నన్ను మంత్రిని చేసి మీ మాట దక్కించుకుంటే మా వాళ్ళు నాలుగు తరాల పాటు తమ పేరు చెప్పారు. అప్పుడే గాలి మేడలు కట్టారు. అయ్యా, సుమహూర్తం సమీపిస్తుంది, వధువును కళ్యాణ మంటపానికి తీసుకురా. ఇదిగో వచ్చినట్టే. మూడు నాలుగు ముందే రావాల్సిన వారు ముహూర్తం వేళకైనా వచ్చారు, చాలా సంతోషం. అంతా కులాసా మావగారు? స్వర్గీయమ్మ ఆడబడుతున్న గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, ఇది చాలా ప్రశంసనీయం. ఇదేం ప్రజలకి ఇచ్చిన మాట తప్పడానికి? మహారాణి గారికి ఇచ్చిన మాట బ్రతుకుంటే బ్రతమాలో భంగపడో తప్పొచ్చు, చచ్చిన వాళ్ళకి ఇచ్చిన మాట చచ్చినట్టు పాటించవలసిందే. మహారాజా! ఎవరు నువ్వు? రౌండ్ మహారిప్పుడుగా, నువ్వు ఇంకా బ్రతికా ఉన్నావా? మా ఉద్యోగుల నివేదిక ప్రకారం నువ్వు మరణించావే. రాణి తమ్ముడు, ఒక శుభవార్త, రాముడు మరణించలేదు. నువ్వు ఆడేలా మరణిస్తాడు? వాడు అసలు ఇప్పుడు రాముడు. ఏమిటో రాముడు ఇలా చేశావు? నువ్వు బ్రతుకున్నట్టు ఒక పావులంతో కౌరంపిస్తే ఈ పిల్లి ఇలా జరిగేదా? ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏమీ లేదు మహారాజా. మించిపోయి మాట పెరుగు జరిగింది, పిల్ల చేయి జరిగింది. మహారాజా, ఇంత ప్రసంగం సమాప్తం. ఎలా సమాప్తం అవుతుంది? మహారాజా, రాకుమారిని పిలిపించండి, ఆ అభిష్టం తెలుసుకోండి. అంతవరకు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. హరిహరాదులు అడ్డగించినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. రాకుమారి కనిపించట్లేదు. అమ్మని, నన్ను అన్యాయం చేసి పారిపోయేవా తల్లి. మహారాజా వెళ్ళండి, పురము అంతఃపురము అంతా గాలించండి. మా అమ్మని మాకు అప్పగించిన వారికి అర్ధరాజ్యం కాదు, రాజ్యమే ఇచ్చేస్తాం. అమ్మని, ఇంతటితో
నీకు నా జీవిత ఆనందమే సమాప్తం. మహారాజా, మహారాజా, ఆగు! నంగనాచిలాగా నాటకం ఆడుతున్నావా? రాకుమారిని అపహరించి వెతికినట్లే నటించి ప్రభువులకు అప్పగించి వారి మెప్పు పొందాలనా? మెప్పుల కోసం తప్పుడు పనులు చేయటం, తరస్త్రీలు అపహరించడం నీకే తప్పు. రాకుమారిని తప్పించి ఇక్కడ కనపడితే నేరం కప్పిపుచ్చుకోగలను అనుకున్నావా? నీ నేరం ఇతరుల మీద మోపటం, తప్పుడు సాక్ష్యాలు కల్పించడం నీకే అలవాటు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఓ, బాగా తెలుసు. అమాయక కన్యలను అపహరించే ఒక కామంతుడి, ప్రాణభీతితో క్షమాపణ చెప్పి పారిపోయే ఒక పిరికి పందుడు. అంతఃపురంలో దొంగలా ప్రవేశించి ప్రాణాలకు గరచి పారిపోయిన నువ్వు మమ్మల్ని అధిక్షేపించేది. ప్రభు, ఇక కాపడానికి వేణీళ్ళు సిద్ధం చేయించమంటారా? ముహూర్తం వెచ్చించా. ఏం చేయమంటారు ప్రభు? ఎంతమంది జ్యోతిష్ములు అడిగినా లగ్న శని, అష్టమచంద్రుడు, ముహూర్తం లేదంటే లేదన్నారు. మీ తొందర భరించలేక ఈ కక్కుర్తి ముహూర్తం వెచ్చించాం. అధ్వరించలేకపోయావు. ప్రభు, రాకుమారు ఎక్కడున్నా పట్టి చేస్తాం. చేస్తా. రాకుమారి, మర్యాదగా గుర్రవెక్కి మాతో పాటు రండి. మీకు మాకు పరువు తగ్గుతుంది, లేదా బలాత్కారంగా తీసుకుపోవాల్సి వస్తుంది. తెలియని మూర్ఖులు, పెళ్లి పీటల మీద నుంచి పారిపోతే మటుకు ఎక్కడికని పోగలం. ఈ 14 లోకాల్లో ఎక్కడున్నా పట్టి తేగలం. నా ఈ కబంధ హస్తాల నుంచి నువ్వు తప్పించుకోలేవు. మధు, నీవు పుట్టిందే నా కోసం, మంచిగా నా మాట విను. బలత్కరించి నన్ను భారీగా స్వీకరించలేవు. అక్కగారి కూతురు అని ఆలోచించుకునే అవకాశం ఇస్తున్నాను. మళ్ళీ మేము వచ్చేలోగా నీ మనసు మార్చుకో. లేదా ఎవరక్కడ? కాపలా కట్టుదిట్టాలు జాగ్రత్త.
తెలియకి పెళ్లి పీటల మీద నుంచి తప్పించుకు వచ్చిన రాకుమారి పంజరంలో చిక్కిన పసిడి ఇవన్నీ మతి. మీ మేనమామ గారికి పోయినట్టే మాకు పోయింది. నిన్ను చూస్తే మాకే కాదు ఎవరికైనా మతిపోతుంది. ఆరుగురు పిల్లల తండ్రి, 16 మన పల్ల తాతని నిన్ను చూడగానే ప్రేమించాలని బుద్ధి పుట్టింది. ప్రేమ గీతం పాడాలనిపిస్తూ ఉన్నది, ప్రేమ చెయ్యాలనిపిస్తుంది. మారాయణ చెయ్యకరా. వెంకయ్య ప్రభు, ప్రభు, సొరంగం దగ్గరున్న మన భటులను చంపి రా. రాకుమారి పారిపోయిందా? పోతే పోయిందిలే ప్రభు. రాకుమారి పారిపోయిందట. ఈ బంధం ఏనాటిదో, ఎందుకు వచ్చిందో? మన పెళ్లి కాకతాళి నువ్వు కావాలని కట్టావు, అందుకే ఇక్కడ పడేసిపోతున్నా. నువ్వు మనసిచ్చిదాన్ని పుచ్చుకోలేకపోతున్నావు, అందుకే పుంజులు దెబ్బకొని పారిపోతున్నా. ఏమనుకోవద్దు బాగా బబ్బు. మామ, కోహిదర్, చెప్పవలసినవని నీ కూతురికే చెప్పేశాను. తనకి తట్టుకోలేకపోతున్నాను, దుప్పటి తీసుకుంటున్నాను. ఏమనుకోవద్దు, నేను పోయి మీద దాటంత వరకు లేవద్దు. ఈ పచ్చగడ్డే పాల్పోయింది. అంతఃపురంలో అదమరిచి ఉండేని ఈ అడవి పుంతల్లో చెట్టు నీడ. అలానకు రాముడు, ఇదే నాకు హాయిగా ఉంది. ఈ సహజ వాతావరణం, నీ సాంగత్యం స్వప్నికానందాన్ని చూడగలుగుతా. నాకు తెలుసు నేను బాధపడతాను. కాదు రాముడు, పగలతో పంతాలతో ఆ బ్రతుకుని ఇక్కడ ఎంత స్వేచ్ఛ, ఆ పట్టుపక్కల మీద ఎన్ని బల్లాలు, ఆ సింహాసనం వెనుక ఎన్ని విచ్చుకత్తులు. ఈ వనవాసమే నేను కోరుకుంటున్నాను. ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయి. వేరు చేయడానికే వచ్చా? మా సైనికుని వేషం వచ్చి మమ్మల్ని మోసగిద్దామనుకున్నావా? Thank you.
కాళ్ళు చేతులు కట్టి సజీవంగా తగలండి. ఎండుగట్టెలను ఏరుకొచ్చి పోగేసి నిప్పు ముట్టించండి. వెళ్ళండి. కడుపులో ఏదోగా ఉంది, చూస్తూ ఉండు. ఇప్పుడు నేనే వస్తున్నా. మొన్నటి వెనుతో నాకు కడుపు గొడుగుడా బడబడా గొడుగుడా బడబడా. ఇంకెంతసేపు ఎగిరి పడతా ఓయ్ పిడిగ్రాముడు, ఇంకో క్షణంలో నీ కథ. నువ్వు పారిపోవడం, మళ్ళీ మళ్ళీ పట్టుకు రావడం ఎన్నిసార్లు. మన జీవితాలు ఇలా ప్రథమాధ్యాయంలోనే ముగిసిపోవలసిందేనా? మనసు లేని ఈ మగు మీద నీకెందుకే మమత? నా బ్రతుకు నరకం చేసి నువ్వు బాగుకునే స్వర్గం ఏమిటి? నరకమో స్వర్గమో అది నాకు. ఇలా చూడు, నీ మనసు తీరే అవకాశం ఈ జన్మలో రాదు, రానియ. కనీసం నా మనసైనా తీరండి, ఒక్కరినైనా సుఖపడండి. నా వల్ల నువ్వు సుఖపడతావా? అయిన అనుకోవాల్సారదు, అది జన్మలాభం. అసంభవమా? అది మన జాతకంలోనే లేదు. రేపు ఈ పాటికి సిద్ధంగా ఉంది మధు చూచు. అయాచితంగా అవతరించిన ఓ అప్సరస, ఎవరు నీవు? రాణి తమ్ముడు. మహారాజా, ఏమిటి అర్ధరాత్రి మా మందిరంలో? ఏం చేయమంటావు రాణి తమ్ముడు, నువ్వు మా మందిరానికి రావడం మానేసావు, అందుకని స్వయంగా మేమే నీ మందిరానికి వచ్చాం. ఏం చేయను మహారాజా, రాత కార్యాలు. అవునవును, పగలంతా రాత కార్యాలు, రాత్రులు రాత క్రీడలు. రాణి తమ్ముడు, మా అమ్మని సంగతి ఏం చేసావు? ఇంకా వెతుకుతూనే ఉన్నాం మహారాజా. ఇంకా వెతుకులాట్లోనే ఉన్నానంటావు, మమ్మల్ని నమ్మమంటావు మహారాజా? రాణి తమ్ముడు, నీ బుద్ధి చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. ఈ పాటికి అమ్మని పట్టుకునే ఉంటావు, కానీ ఎక్కడో దాచి ఉంటావు మహారాజా. నీకు కావలసిన రాజ్యమేగా, ఇదిగో కిరీటం. మా అమ్మని మాకు అప్పగించు, మేము కాశీ వెళ్ళిపోతాం. నీ దారి కడ్డూరు మహారాజా. నన్నే అనుమానిస్తున్నారా? బావ మరిది బ్రతుక కోరతాడని మీకు తెలియదా? మీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం. ఆమెను వెతికి మీకే అప్పగిస్తాను, నన్ను నమ్మండి. ఇన్నేళ్ళు నమ్మావు, ఇంకా కొన్నాడు నమ్ముతాం. ఏం చేస్తాం, నీ మాట మీద నమ్మకం లేకపోయినా నమ్మడానికి ప్రయత్నం చేస్తాం. వస్తాం. ఆగు, ఆడిన మాట తప్పు, అమ్మని అప్పగించు, ఆ కిరీటం తీసుకో. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. అమ్మాయి, మా ప్రభువుల పుణ్యం అంటూ మీ అన్నయ్య దేవేంద్ర భోగాలలో మునిగి తేలుతున్నాడు. అయ్యా, మా అన్నయ్యకి నేను వచ్చానే కబురు చేస్తారా? కబురా? కబురు చేసినా మహారాజులు మరి వారిని విడిచిపెట్టరే. అయితే నన్నే వారి దగ్గరికి తీసుకెళ్ళండి. అలా అన్నా బాగుంది, కానీ ప్రభువుల దర్శనానికి ఈ దుస్తులు పనికిరావే, దానికి వేరే దుస్తులు ఏర్పాటు చేశాను, అవి ధరించాలి. కనుక మంజుల, అమ్మాయిని రాజుగారి దర్శనానికి అనువైన దుస్తులతో అలంకరించు. ఇంకో అమ్మాయి, ప్రభువుల ముందు వినయంగా ప్రవర్తించాలి. మంజుల, తీసుకోండి తీసుకోండి పాపం, తీసుకోండి తీసుకోండి. అమ్మా అమ్మా! నేనమ్మా. రావుడు రావుడు, వచ్చావన్నయ్యన్నా, చిన్నాళ్ళు అక్కడికి వెళ్ళావు, ఈ నాశనం ఏమిటి? చల్ల ఏదమ్మా? అదేనాయనా, చెల్లి నీ కోసం కోటకు వెళ్ళిందిగా. ఏమిటి, కోటకు వెళ్ళిందా? నా కోసం కోటకు వెళ్ళిందా? ఏం జరుగుతుందో ఏమో. రావుడు రావుడు!
అన్నయ్యేడి? అన్నయ్య అన్నయ్యని నువ్వు కలవరిస్తున్నావే గాని ఈడొచ్చిన పిల్లవు ఇంట్లో ఉన్నావే, నీ కష్టసుఖాలు ఏమైనా గమనించాడా? ఎంతసేపు వాడి ప్రేమ వాడి గొడవలే గాని అయినా నీకే లోటు రాని. ఇక నుంచి అన్ని మేమే స్వయంగా చూసుకుంటాం. అర్థమైందా? అయితే మా కోరిక మన్నించు. వాసన చూడని అడవి మల్లెవని నీ వలకు కోరుతు. నీకు చెల్లెలు లేరా? ఆడతోడను పుట్టలేదా? కోటికి పేదవాళ్ళమైనా గుణానికి కాదు, మా పేదవాళ్లకు మానమే ప్రాణం, అదే మా సర్వస్వం. ఈ మాటలు విని విని మా చెవులు చిల్లులు పడిన కంఠస్వరతో కాలహరణం చేయి. కంచెను వేస్తే కాపుకసే కాదు. నన్ను ఇలా బలాత్కరించడం ప్రభువులకు న్యాయం కాదు. న్యాయం ధర్మం. మా సీమలో కూచిన ప్రతి పువ్వు మా విలాసానికి, నీవిప్పుడు మా బంది. ఎలా తీర్చుకోవాలో మాకు తెలుసు. దగ్గరకు రాదు, నీ పాప కాంక్ష మాదు. కాంక్ష కాదు సుందరి, కక్ష. నీ అన్నను సజీవంగా దహించిన చల్లారని నా పగకు ఉపశమనం. ఈ రాత్రి కూడా నా అందరిని చంపావా? నా ప్రియురాలిని అపహరించిన నేరానికి అంతరించిపోయాడు. అందుకే ఇప్పుడు మేము కూడా నీ శీలాలు. ప్రభు వెనక ముందు చూడకుండా బాధినట్టున్నాడే. ఆ సొరంగ మార్గాన్ని ఎందుకు తెరిచావు? తమ శృంగారాన్ని కళ్ళారా చూసి ఆనందిద్దాం. వాడికి ఆ రహస్యం తెలిసిపోయింది. వెంటనే ఆ సొరంగాన్ని కూర్పించి ముందు ముందు చాలా ప్రమాదం. ఏమిటి ఇలా ఉన్నారు? రాముడు అంతరించాడనుకుంటే ఈ ఉరుము లేని పిడుగెవడు? ఆ ముసుగు మనిషి ఎవరో ఆరా తీయండి, అంతం చెయ్యండి. పెట్టుకున్నా వల్లరంటే వల్లనంటాడు, బిర్ర బిగుస్తాడు. మా గుంపేవో మారుమనమంటది, నా మనసులనంటది. నా వయసు అంత ఏరు మేసి నిన్నలాయ నేను చేతి నష్టమ్మా. అయ్యో నా పిచ్చి తల్లి, నాటు జాతిలో కూడా ఇంత నాజూకు మనసు ఉందా? అడవిలో ఉన్నా అంతఃపురంలో ఉన్నా ఆడమనసు ఒకటే కదమ్మా. నువ్వేం బెంగపడకమ్మా, వాడొట్టి పిచ్చి సన్యాసి, నేను నచ్చ చెప్తాగా. ఏమిటా పిచ్చివాగుడు? పిచ్చి కాదు పిన్ని, ఆ పాపాలగాడి పుణ్యమా అంటూ ఈ పూసల కూడా వదిలింది. అన్నయ్యడి, అన్నయ్య నేను కొన్ని భయంకర రహస్యాలు పట్టేశాం. అవి చెప్పవలసిన వాళ్ళకి చెప్పి చేయవలసిన ఏర్పాట్లకు తరో అటు వెళ్ళాడు, మనం జ్ఞాతకిట వచ్చాం. అత్తమ్మా ఇది మా పొత్తు. పుత్త పుణ్యానికి అలా కష్టపుంటావేరా? నీకు తెలియదు పిన్ని, పుత్త జిడ్డు. కాలే ఊరుకో, ఆ అమ్మాయికి కన్ను వంకరా కాలు వంకరా, దాని రాతే వంకరా. నీ బుద్ధి వంకరా,
సాగదీసం లేకపోతే సరి. ఇలా కూర్చోరా చిక్క సన్యాసి. చూడు ఆ పిల్ల నడత నచ్చలేదా, అందచందాలు ఆనలేదా. సంసార పక్షంగా సరిపెట్టుకోవచ్చు అనుకో. నీ అభ్యంతరం ఏమిటి? ఎలా చెప్పను, నా దగ్గర సిగ్గెందుకురా చెప్పు. ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా తిన్ని ఆ పూసలు చూసేసరికి నా వెన్ను పూస సగం పెరుగుతుంది. సరసమా ఒత్త మోటు, వరస కటిక నాటు, ఎలా చావను ఎందులో దూకను. పిచ్చి సన్యాసి, వాళ్ళ పుట్టకే అంతరా, వెకిలి వేషాలు వేయక ముచ్చటగా కాపురం చేసుకో, తెలిసిందా? మా సింగారంలో నువ్వు బాగానే ఉన్నావు, నవ్వితే అందంగానే ఉన్నావు. సింగి సింగి ఉంగరానికి వేలు అతుక్కుపోయిందో ఉంగరంలో వేలు ఇరుక్కుపోయిందో బోధపట్టండి. ఎంత లాగినా రాలేదు. ప్రభు 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 అలాగన్నారా? కళ 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 కాదు, మా కళ్ళారా చూశాం పాపాలు. మా మందిరంలో భూతాలు తిరుగుతున్నాయి. భూతాలే అయితే భూతవైద్యుని పిలిపిస్తాం, మందిరానికి దిగ్బంధం చేస్తాం, తెల్లవారేసరికి పిలిపిస్తాం. భూతాలు భూతాలు భూతవైద్యులు 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 మేము ఇక్కడే ఉంటాం, విశ్రాంతి తీసుకోండి. శాబాష్ దొరికిందిరా ముద్రిక. వాసన ఏం వాసన? నరోసన. ఒక మాయకుణ్ణి సజీవంగా దహనం చేశారు. అవును స్వామి అవును. పేరు మూడు అక్షరాలు, ముందు రాతో ప్రారంభమవుతుంది. అవునా? రాముడు స్వామి. ఆ ముగ్గురు ముగ్గురు స్వామి. రోగిని పట్టండి, రోగిని పట్టండి. ముసుగు శ్రీ ప్రేతశ్రీ భూతశ్రీ
చూడు కమాలశ్రీ హేతశ్రీ కమాలవంత బంభం పరిహిమంతయ బంభం ప్రేతశ్రీ భూతశ్రీ భేదభూతం కేశవంత ఉదివితే నెత్తులు కక్కిస్తుంది బొమ్మను భూతాయ భేతాయ కేశవంధాయ ప్రేతశ్రీ పుష్పశ్రీ ఓం హ్రీం ఆముద స్త్రీ అపచారం అంగుళికాయ సిద్ధాయ హస్తంకతాయ పాపాలు పాపాలు ప్రభువుల వారి చిత్రం వదిలింది కానీ వారు చిత్త సమాధిలో ఉన్నారు వారిని తాకారా భస్మం తాగుతామండి తాపశ్రీ వాయు విలీనం చేయవలే గాలిలోకి పద పాపాలు మోసం దగ రాజమంత్రికి మాయమైంది ఆ వచ్చిన వాళ్ళ భూత వైద్యులేనా అర్థమైంది ప్రభు అర్థమైంది ఆ రోజు నన్ను బంధించి రహస్యం చెప్పించాను వాళ్లే వచ్చి మోసగించి రాజముద్రిగా పట్టుకుపోయారు రాముడు ముఠ ప్రభు రాముడు ముఠ రాముడు ముఠ అంటూ చూస్తూ ఊరుకుంటారు వాళ్ళు రాకుమారిని విడిపించే ముందే వాళ్ళని పట్టి బంధించాలి పదండి ఎవరు మీరు శాంభవి వారు భూతశ్రీ నేను పాతాశ్రీ మహామాంత్రికం ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు ఖర్చు ప్రశ్న పని ఉండబట్టే వచ్చాం ప్రభువులు పంపించారు రాకుమారికి మతి కుదరాలంటే పట్టిన భూతం వదిలించాలి రక్తనేత్రాయ ఈ విషయం మా ప్రభులు వారు చెప్పలేదే నిమింత తచ్చు సన్యాసమని తెలితే రాజముద్రికి ఇచ్చి పంపించారు ఇది ముందే చూపించకూడదు అది ముందే చూడకూడదు ఏ ఆగండి ఏమిరా చెప్పరా అటు వెళ్తే రెండో గదిలో ఉంటుంది వెళ్ళి వదిలించండి మాకు తెలుసురా అవునరా వదికండి అటుకోండి వారి ప్రోహులు అవరాదు ఆ
చెప్పేది నిజమేనా? ఇందులో ఏమాత్రం కుతంత్రం లేదు కదా. మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆమె రాకుమారిని నీకెలా తెలుసు? రాతికి రత్నానికి తేడా తెలియదా? వారి ప్రణయ కలాపం కళ్ళార చూశాను, వారి మాటలు చెవులార విన్నాను. మిమ్మల్ని మోసగించామని పొంగిపోతున్నారు. వాళ్ల పొగర నీకు ఇస్తాం, వాళ్ళను పట్టివ్వగలవా? నీవు కోరిన బహుమానం ఇస్తాం. బహుమానాల మీద మాకు భ్రాంతి లేదు. సంజయ్ వేళకు సంగులోయ పక్కకు రండి, మీ రాకుమారి దొరుకుతుంది. ప్రభు, మేము వెళ్ళొస్తాం. ఆగండి, ప్రతిసారి పరివారాన్ని నమ్మి వెర్రి వాళ్ళం అవుతున్నాం. ఈసారి మేమే స్వయంగా బయలుదేరుతాం. సుందరి, నీ పేరేమిటి, నువ్వెవరు, వివరాలేం చెప్పావు కదా? వివరాలకు మీ వ్యవహారాలకు ఏమీ సంబంధం లేదు. అవసరమైతే మళ్ళీ కలుస్తాం. అది కాదు, మా ప్రభువులు. ఓహో, మనం తొల్లాడు మరో దేశం పారిపోలేదు. పారిపోవటం? పారిపోతే మాత్రం పగలు చల్లారుతాయ. ప్రతి క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిరికి వాళ్ళ జీవించడం నా చేత కాదు. అయితే ఏం చేద్దా? మతు, నిన్ను తీసుకువెళ్లి మహారాజు గారికి అప్పగిస్తాను. ఆ గజేంద్రుడి సంగతితో ప్రత్యక్షంగా కులలోనే తీరుస్తాను. ఆ పని మనం అప్పుడే చేయవలసింది. ఇంతవరకు ఆ అవకాశం అదను రాలేదు. పెళ్లినాడే ఆ పని పూర్తి చేద్దామని, కానీ నువ్వు పారిపోవడంతో సాధ్యం కాదు. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది? నాన్నగారి దగ్గర పెడదాం. నలుగురు ఎదుట నాన్నగారితో నిమిషాలు నేనే చెప్తాను. రాకుమారిగా మావయ్యకి నేనే చిరచ్ఛేదన విధిస్తాను. సరే, నేను లోపల వెళ్ళి అమ్మను చెల్లిని చూసిస్తాను. నువ్వు గుడానికి పో. ఇక్కడికి ఎందుకు వచ్చా? ఏమిటా పిచ్చిన? ఇదే మీ కడసారి కలయిక, ఇక మధుని మర్చిపో. ఛాయా, ఆమెను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చే ఏర్పాట్లన్నీ చేసి వచ్చా. ఏమిటి అనేది? ఆమెను కోరుకున్న గజేంద్రుడికి వివరాలని చెప్పి నా దారి కట్టొచ్చింది. తప్పించాలనుకుంటే తప్పే ఉంది. ఆమె దారి కడ్డు తగిలింది నువ్వు. ఆడతన పొగిలేకం ఎంత పడుపుని చేసావు ఛాయ. ఆమె నన్నంత ప్రేమించింది, నా కోసం ఎంత త్యాగం చేసిందో నీకు తెలియదు ఛాయ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కడ ప్రాణాలతో ఉంటే నిన్ను నేను కాపాడుకున్నానే. ఆమె నీకు బాధలే ఇచ్చింది, కానీ నేను నిన్ను బతికించుకున్నాను. నా మంచికి ఇదే నన్ను విచ్చే ప్రతిఫలం. ఇక నేను మనసు మార్చుకు, నా ప్రేమను అంగీకరించు. ఎంత పొరపడ్డావు ఛాయ. బలవంతాన నన్ను స్వాధీనం చేసుకోలేదు. ప్రేమంటే స్వార్థం, ప్రేమకు పరమార్థం త్యాగం. నాకు తెలిసిన అర్థం ఒకటే, నువ్వు నా వాడివి, రా మన ఇంటికి పోదా, రా. నువ్వు ఇంత విశ్వాసఘాతకుడివా? నిన్ను నమ్మి సర్వనాశనం అయిపోయాను. నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఇంతవరకు నా ప్రేమే చూశా, ఇక పగ పట్టిన ఆడదాని ప్రతీకారం చూస్తా. ప్రతీకారం మావన్. నువ్వు చచ్చిపోయావనుకున్నా. వివిధ వేషాల్లో వచ్చి ఇన్ని అఘాయిత్యాలు చేసింది నువ్వేనన్నమాట. ఇక నీ నాటకం సమాప్తి. నిన్ను ఖండ ఖండాలుగా నరికే వరకు నా మనస్సుకు శాంతి లేదు. రాకుమారి కూడా ఇక్కడ ఎక్కడో ఉంటుంది, వెళ్ళి వెతకండి. ఓ ఛాయ, నీ ఉపకారాన్ని మరవలేదు. రేపటి రాజ్యసభలో అతనికి మరణ శిక్ష, నీకు సన్మానం. చెప్పు, ఎక్కడ రాకుమారి? నాకు తెలియదు. ఈ చర్మం ఒలిపిస్తాను. ఏ చెప్పవు కదూ, నీ కళ్ళు పొడిపిస్తాను. రోజుకొక చెయ్యి, రోజుకొక కాలు వంతుల చిత్రవత చేయిస్తాను.
నువ్వు సచ్చి పుట్టనైనా నా చేత చెప్పించలే. అలాగే మహారాజా, మహారాజా, మా రాముడి చిత్రవధ చేస్తున్నారు. వాడే పాపం ఎరగడు. తరతరాలుగా మా వంశీకులు ప్రభువులకు కండలు కరిగి ఇచ్చారే కాని ప్రభువులకు ద్రోహం తలపెట్టలేదు మహారాజా. తాతలు తండ్రులు అటువంటి వారే కావచ్చు, కానీ మీ రాముడే మా అమ్మని మాయం చేశాడని చెప్తాడే మా రాణితమ్ముడు. మహారాజా, అది నేరారోపణే కానీ నిరూపణ కాదు. అదంతా మాకు అనవసరం. మా అమ్మని పరారైంది, ఈ ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది, అదే మా అవసరం. ఇక్కడే ఉన్నాను నాన్న. అమ్మని కూర్చోవా తల్లి. వచ్చేసేవో తల్లి, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నేను మాయం చేసిన దుర్మార్గుడు ఎవడు? మావయ్యే నాన్న. రాణితమ్ముడా? పారిపోయే నన్ను పట్టి బంధిస్తే రాముడు విడిపించాడు. రాముడి దగ్గర నుంచి అపహరించి శిలాదుర్గంలో నిర్బంధిస్తుంటే రాముడే ఆదుకున్నాడు. మావయ్య రాజద్రోహి, వంశద్రోహి. రాణితమ్ముడు కిరాతకుడు అని నాకు ఎప్పుడో తెలుసు, కానీ పరమ కిరాతకుడు అని ఇప్పుడు అర్థమైంది. నాన్న, నా రాముడిని అక్కడ ఏం చేస్తున్నారు? అవును, అదుకోవాలి. చూడండి రాణితమ్ముడు, నువ్వు రాక్షసుడు అని చిన్నప్పుడు గ్రహించాను. ఎంత అవిశ్వాసం, ఎంత స్వామి ద్రోహం! నన్నే వంచేవే, మావయ్యైన అమ్మని నిన్ను మన్నించలేదు. బామర్దమైన నేను బంధించక తప్పదు, బంధించండి. అలా చూస్తానే రాణితమ్ముడు కాదు, రాజద్రోహి. చెరసాల్లో వేయండి, తీర్చి చండాలండి. దీనితో వీడి ప్రసంగం సమాప్తం. మీ రాజరికమే ఇంతటితో సమాప్తం. కాళ్ళు కడగవలసిన మామగారివని ఇంతకాలం కరచరణాలు ఖాళీగా ఉంచాం. మా దారికి అడ్డు రావడం లేదు కదా అని మహారాజుగా ఉండనిచ్చాం. కానీ మమ్మల్ని బంధించడానికి ఉద్యుక్తులైన తరువాత మనకే బంధుత్వాలు లేవు. ఈ క్షణం నుంచి చెరసాలలో హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నిన్ను సర్వసేనాన్ని చేసినందుకు నన్నే బంధిస్తావా? బయటిరా, నిన్నేం చేస్తారా? నువ్వేమీ చెయ్యలేదు. కోరిన ప్రియురాలు దొరికింది, విరోధి చేజిక్కాడు, ఇక మా దారికి అడ్డు లేదు. అంధకార బంధురమైన చెరసాలలో అంతరించు. మధు, వీరి ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి, నా మనసు అంగీకరించి, లేదా రేపటి ప్రభాత వాయువుల్లో వీరి ప్రాణవాయువులు లీనమైపోతాయి. ఏమంటావు? మా ఇద్దరిని కలిపి ఉరికేంచి. మధు, ఇది జీవన్మరణ సమస్య. ఇందులో దయా దాక్షిణ్యాలకు తావు లేదు, ఆర్ద్రత అనుభూతులకు చోటు లేదు. త్వరగా చెప్పు. నీకు కావాల్సింది నేనేగా? నా జీవితం నరకైనా విచారలేదు. నా రాముడిని విడిచిపెట్టి. వద్దు, వద్దు, నా కోసం నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు. నాకు ఈ ప్రాణాల మీద ఆశ. రాముడు, రాముడు, ఈ సుచంద్ర నీ ప్రాణాల కోసం వెలపోసిన సంతోషమైన తగ్గించుకోండి. మధు మావయ్య, నీ అభిష్టమే నెరవేరని నా రాముడిని ప్రాణాలతో విడిచిపెట్టు. మధు, వీడు చేసిన మహావమానాలకు ప్రాణాలు తీసినా పాపం లేదు. కానీ కాబోయే పట్ట మహిషి ప్రాధేయపడి అడుగుతున్నావు, కనుక ప్రాణాలతోనే ఉంచుతాం. యావజ్జీవ కారాగారంలో, అది అంధుడుగా. అవును మధు, మన పచ్చని కాపురం మీద వాడి పాపిష్టి కళ్ళు పడకూడదు. అది నాకు బాధ, అతనికి శోధన. ఆ రెండు కళ్ళు పొడిచేయండి. మధు, ఈ మాట మన్నించాను, నా అధికారానికి అడ్డు నాకు. కానివ్వండి. ఓ ఛాయ ప్రభు, చిలిపి చూపులతో నా మనసు దోచిన ఆ కళ్ళు, వరకాంత పైన వ్యామోహంతో అతను మనసు నాకు దూరం చేసిన ఆ కళ్ళు, నా చేతులారా పొడి చేస్తాను, నా కత్తి తీసుకుంటాను. ఆ అవకాశం నాకివ్వండి ప్రభు, అదే నాకు సన్మానం. శభాశ్చాయ, సమయానికి వచ్చావు, నీ కసి తీర్చుకో, నా కక్ష చెల్లించు. మనిషి వారాక్షసివా, పగల సెగకు అడ్డు రాకు. ఛాయా,
మీరు జలసాల్లో పడవేయండి. ఎక్కడికి? మామయ్య, నా రాముడితో ఒక్కసారి మాట్లాడాలి, క్షమాభిక్ష వేడుకోవాలి, అనుమతించు మామయ్య. నీ ప్రేమ కోసం ఈ గుండెల మీద ఎన్ని బండలనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఇదే మీ తుది సమావేశం. పర్వతాలు, చెప్పవలసిందంతా చెప్పేశాను. ఎవరు మాట్లాడరే, ఎవరు మాట్లాడరే, మీరంతా నాతో వస్తారా లేక నన్ను చావమంటారా? హలో సింగా. రాము, చివరకు మన జీవితాలు ఇలా చెమ్మచీకటి అయిపోతాయి అనుకోలేదు. అనుకోనివి జరగడమే జీవితంలో విశేషం. నేను ప్రేమించి నీ జీవితం అంధకారం చేశాను, నీ బ్రతుకే అంధకారం చేశాను. నీ ఇష్టం వచ్చిన దండని విధించు రాము. మధు, విచారించకు మధు. ప్రేమించటం నీ దోషం కాదు, ప్రేమ దేవుడి వరం. ప్రేమ ఫలించలేదని వాపోవడం అవివేకం. రాకుమారి ఉంటే కూడా నిన్ను రక్షించుకోలేకపోయాను. నేనెంతో మందుభాగ్యురాలి. పాపిష్టిని మన మీద ఎంత పగపడుతుంది అనుకోలేదు. దైవం ప్రతికూలించినప్పుడు ఎవరినో నిందించి లాభం లేదు. ప్రేమ గుడ్డి, అందుకే నిన్ను గుడ్డివాడి చేసింది రాము. మధు, ఇదే కీడులో మీ నేను ప్రేమించిన మధు నా మధు వేరొకరితో కాపురం చేస్తున్నా. నేను అనేతుడితో కాపురం చేస్తానని నమ్ముతున్నావా? నీకు కనుక చేసిన ఈ మనసు నా కంట్లో ప్రాణం ఉండగా పరాధీనం కాదు. నీకంటే ముందే జీవితం అంతమైపోతుంది. నీకోసం ఆ లోకంలో ఎదురు చూస్తూ ఉంటాను. నా వల్ల నీకు అన్ని బాధలు ఎందులే. మధు, నన్ను మన్నించు. వెర్రిదాన, విషం దాగి మరణిద్దాం అనుకున్నాను. నీ కళ్ళు, నీ కళ్ళు. నా కళ్ళు కళ్ళే. నీ దేవుడు కళ్ళు నువ్వే పొడవగలవా? నీవు పూజించే విగ్రహాన్ని నువ్వే ముక్కలు చేయగలవా? నేను ఆడదాన్ని, నాది అనురాగమే. అనురాగానికి ఇదేనా పరమార్థం? ప్రేమించిన వాణ్ణి పట్టి అప్పగిస్తావా? పొరపాటే రాకుమారి, ప్రేమంటే స్వార్థం అనుకున్నాను. అతన్ని దూరం చేసుకున్నాను. ప్రేమకు పరమార్థం త్యాగం అని తెలుసుకొని ఆ కళ్ళు కాపాడడానికి ఇంత నాటకం ఆడాను. మధు, ఛాయ నన్ను రక్షించిన దేవత. రక్షకులు రాత్రికి వస్తారు, మీరిద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇక నాకు తెలు. నిన్న అపార్థం చేసుకున్నాను. సగజమే, అందరూ మనుషులమేగా. అర్ధరాత్రికి సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండాలి. నీచురాలు, నీ పగ ప్రతీకారం అంత నటనేనా? మేము ఏర్పాట్లు చేశాం మా ప్రణయ యాత్రకు, అతని నరక యాత్రకు.
అందరినీ సంతోషపెట్టావు. నీవెవరమ్మా? అడవుల పాలైన నరకేశ్వరి కూతుర్ని మహారాజా. మా చిన్ననాటి మంత్రి కుమార్తెవా? రాణి తమ్ముడు కోసమే అతను మేము పోగొట్టుకున్నాం. కనీసం నిన్న చారిటీకి మా రుణం తీర్చుకోని తల్లి, నీవు మాకు రెండో కుమార్తె. ఈ విజయం మీది కాదు రాకుమారి, ఇది మీ అమర ప్రేమకు అఖండ విజయం. ఆ ప్రేమలో నీకు భాగం ఉంది ఛాయ. వీరు నీ వారు నా వారు. ఆ మాటే చాలు రాకుమారి. సెలవు. ఏమండి ఏమండి, ఛాయ వెళ్ళిపోతుంది, పిలవరు ఛాయ.